ज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः సుహృన్మితో అది ఇంకా అవలేదు కదా. సరే, సమలోష్టాశ్మ కాంచన చెప్పాలి. యుక్త ఇత్యుచ్యతే యోగి అంతవరకు చెప్పాను. సమలోష్టాశ్మ కాంచన, యోగి అంటే సాధకుడు అని అర్థం. ఇప్పుడు కూడా యోగి అంటే అలాగా బిగుసుకుపోయి ఫిక్స్ అయిపోయి కళ్ళు తెరవకుండా గాలి పీల్చకుండా అలాగ రోజులు నెలలు ఉండిపోయేవాడు యోగి అని అనుకోవద్దు మీరు. అలాంటి యోగి అయినట్లయితే మనకి దానివల్ల పెద్ద ప్రయోజనమే ఉండదు, మనం అలా చేయలేం కాబట్టి. అలాగా అందరూ చేసేస్తారని అలా చేయాల్సిన అవసరం ఉందని కూడా కాదు. ఊరికే కథలో అలా చెప్తారు, ఉండే సందర్భాల్లో ఉంటే ఉండుగాక. యోగి అంటే ఆత్మజ్ఞానమును కోరే సాధకుడు అని అర్థం. యోగి ఎలా ఉంటాడంటే, అంటే ఉన్నతమైన సాధకుడు, ఉన్నత స్థితికి చెందిన సాధకుడు ఎలా ఉంటాడు అంటే సమలోష్టాశ్మ కాంచన. మనం కొన్ని విశేషణాలు ఇంతకుముందు చెప్పాం, యోగి యొక్క లక్షణాలన్నీ చెప్పుకొచ్చాం. యోగి అంటో ఎక్కడో ఫలానా దేశంలో ఉంటాడనో ఫలానా కాలంలో ఉంటాడనో అని మీరు అనుకోవక్కర్లేదు. ఆ లక్షణాలని మనం స్వంతం చేసుకుంటే మనమే యోగులం అవుతాము. యోగి అంటే డాక్టర్ అన్నట్టు. డాక్టర్ అంటే ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉండడో ఏమో, ఎక్కడైనా ఉండొచ్చు. ఆ డాక్టరు చదువుకి కావలసిన అర్హతలన్నీ పొంది దాన్ని చదువుకున్నవాడు డాక్టర్ అనబడతాడు. వైద్యశాస్త్రం చదువుకుంటే డాక్టర్ అనబడతాడు. అదే రకంగా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసినట్లయితే వాడు యోగి అనబడతాడు. మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని ఒక స్థిర నిశ్చయం చేసుకుని ఆ దిశలో అడుగులు వేస్తే వాడిని సాధకుడు, ఆ సాధకుడినే యోగి అంటారు. సో యోగి యొక్క లక్షణాలు ఈ శ్లోకంలో 5 లక్షణాలు చెప్పారని అనుకున్నాము. 5 మనం 4 ఆల్రెడీ విస్తారంగా చూసాము. సో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ 1, కూటస్థ విజితేంద్రియ యుక్త అంటే ఏకాగ్రమైన చిత్తము గలవాడు. ఇంకా 5వ లక్షణము సమలోష్టాశ్మ కాంచన. ఇది చాలా అందమైన లక్షణం, చాలా చిత్రమైన లక్షణం. లోష్ట అంటే మట్టి బిడ్డ, అశ్మ అంటే రాయి, స్టోన్, కాంచన అంటే బంగారం. సాధారణంగా మట్టి బిడ్డ కానీ రాయి ముక్క కానీ మన చేతికి వస్తే మనం దాన్ని అవతల పారేస్తాం, అంటే దాన్ని త్రోసిపుచ్చేటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటాం. అదే కాంచనం కనుక చేతికి వచ్చినట్లయితే, కాంచనం అంటే బంగారం, అది కనుక చేతికి వస్తే చాలా ఆసక్తితో రాగంతో దాని యందు ఒక ఆశతో లోభంతో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. సో సాధారణంగా మానవుడు ఈ విధంగా కొన్నింటిని తోసివేయటానికి మరికొన్నింటిని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అది దాని పేరే సంసారాసక్తి. మీరు విన్నదే కొత్తదేం కాదు. సో ఈ సంసారంలో 2 రకాలు ఉంటాయని, సంసారం సత్యమని, జగత్తు సంసారము ఇది సత్యమని, దీనిలో 2 రకములు ఉంటాయని, ఒకటి మంచివి మనం స్వీకరించదగ్గవి, మరొకటి చెడ్డవి మనం త్రోసివేయదగ్గవి అనే 2 రకాలు ఉంటాయని ఇలా ముందు కూడా చాలా చోటు ఉంది, ముందుకు కూడా రావచ్చు. అలా అనుకుంటూ ఉంటాం, కానీ అది యోగి యొక్క లక్షణం అది కాదు. యోగి అంటే సాధకుడు, ఆత్మజ్ఞానాన్ని అపేక్షించే సాధకుడు. జగత్తు యెడల అటువంటి భేదబుద్ధిని కలిగి ఉండరాదు. భేదబుద్ధి లేక దీన్నే విషమ బుద్ధి అని కూడా అంటారు. విషమ బుద్ధి అంటే ఇది మంచిది ఇది నాకు కావాలి, ఇది చెడ్డది ఇది నాకు నా దరిదాపులకి రావద్దు అని త్రోసివేసే బుద్ధి, రాగము ద్వేషము ఇటువంటి విషమ బుద్ధి ఏదైతే గలదో ఇది సంసారి యొక్క లక్షణం. అది
సంసారంలో పరిభ్రమిస్తూ సంసారం యొక్క సుఖ దుఃఖముల ప్రవాహంలో కొట్టుకుపోతూ తీవ్రమైనటువంటి సంసార ఆసక్తి గలవాడి లక్షణం ఏమిటంటే కొన్నిటి ఎడల రాగము మరి కొన్నింటి ఎడల ద్వేషము అనే విషమ బుద్ధిని కలిగి ఉండుట ఇది సంసారి యొక్క లక్షణం. యోగికి సంసారికి చాలా తేడా ఉంటుంది. బాహ్యంగా యోగి సంసారి ఏకరూపంగానే ఉంటారు, బాహ్యంలో తేడా ఏమీ ఉండదు, కానీ ఆంతరంలో మటుకు అంతా తేడానే, అసలు పోలికే ఉండదు యోగికి సంసారికి. సో యో సంసారి ఏం చేస్తాడంటే లోష్టని అశ్మాన్ని ఇప్పుడే చెప్పాను, అంటే మట్టిబిడ్డని రాతిని ఒక హేయ బుద్ధితో, అంటే హేయము అంటే త్రోసివేయదగ్గది పారవేయదగ్గది అనే బుద్ధితో దాన్ని చూస్తాడు. కానీ కాంచనాన్ని మాత్రము చాలా ఆశతోటి తన వద్దకు తెచ్చుకుంటాడు. ఈ యోగి విషయంలో ఇటువంటి విషమ బుద్ధి ఉండదు. విషమానికి ఆపోజిట్ సమ, సమానికి ఆపోజిట్ విషమ. కాబట్టి యోగి విషయంలో సర్వత్రా సమబుద్ధి ఉంటుంది. సమత్వం యోగ ఉచ్యతే, సర్వత్రా అదే ఫార్ములా. యోగము అనగా ఏమి? సమత్వము. సమత్వము అంటే వేటి ఎడల సమత్వము. సాధారణంగా సమత్వము అనే పదం ఎప్పుడొచ్చినా సమముగా నుండుట, సేమ్నెస్. సమత్వము అంటే వేటి ఎడల అంటే ద్వంద్వముల ఎడల. ద్వంద్వములు అంటే రెండు అని కాదు, కేవలం ఏవో రెండు ఉంటే ద్వంద్వం అందరూ. ఇప్పుడు ఇది మైకో, ఇది పూలమాల, ఈ రెండు కలిపితే ద్వంద్వం అవ్వదు. రెండు కలిస్తే ద్వంద్వం అవ్వదు. ద్వంద్వము అంటే పరస్పర విరుద్ధములైన వాటిని ద్వంద్వము అంటారు. వెలుగు నీడ ద్వంద్వం, వెలుగు నీడ ద్వంద్వం. అంతేగానే ఈ పుస్తకమును ఇదిను కలిపి ద్వంద్వం అవుతుంది. టూ థింగ్స్, ఇవి రెండు వస్తువులు అవుతాయి తప్పిస్తే ద్వంద్వము కాదు. ద్వంద్వము అన్నది ఒక టెక్నికల్ పదం, పారిభాషిక పదము. రెండు ఆపోజిట్స్ ఉండాలి, పరస్పర విరుద్ధములైన అంశాలు రెండు ఉండాలి, అప్పుడే దాన్ని ద్వంద్వము అని అంటారు. సాధారణంగా మనం ఏం చేస్తాం, సుఖము దుఃఖము ఉందనుకోండి, అది ఒక ద్వంద్వం, అందరికీ బాగా అనుభవంలో ఉన్నటువంటి ద్వంద్వం. ఈ ద్వంద్వములు వచ్చినప్పుడు మన ప్రవృత్తి, మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మన స్పందన ఎలా ఉంటుంది అంటే ఆ ద్వంద్వాల్లో ఒకదాని ఎడల రాగాన్ని మరి ఒక దాని ఎడల ద్వేషాన్ని కలిగి ఉంటాం. సమబుద్ధి ఉదాసీన బుద్ధి రెండు కూడా మనకి ఉండవు. ఉదాసీన అంటే ఉపేక్షాభావం, దేనియందు ఒకదాని యందు రాగమని కానీ మరి ఒక దాని యందు ద్వేషమని కానీ లేకపోవటం ఉపేక్షాభావం. లేదా రెండింటిని సమచిత్తంతో స్వీకరించటం, పెద్ద తేడా ఏం లేదు, సిమిలరే. కాబట్టి అటువంటి ఆ సమచిత్తమును కలిగి ఉండుట, దాన్ని అటువంటి స్పందన మనం చూపించగలిగినట్లయితే దాన్ని సమత్వము అని అంటారు. సాధారణంగా మనకి ఒక చాలా చంచలమైన స్వభావం కలిగిన మనిషి ఉన్నాడు అనుకోండి, అటు అటు వానికి జీవితంలో సమత్వం అనేది ఎరుగరు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చింది వచ్చినప్పుడు మహానందంతో చాలా హర్షంతో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కేరింతాలు కొడుతూ పండగ చేసుకుంటూ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి నచ్చనిది సంభవించి ఘటిల్లినప్పుడు చాలా కృంగిపోయి నీరసించిపోయి మనస్సంతా కూడా కలతపడిపోయి ఆందోళన పడిపోయి డిప్రెస్ అయిపోయి మనిషి చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా మనకి నచ్చింది వచ్చిందా కొండక్కి కూర్చోడం, మనకి నచ్చనది జరిగిందా పాతాళంలోకి పడిపోవడం, ఈ విధంగా అప్ అండ్ డౌన్ మనిషి ఇలా జీవిస్తూ ఉంటాడు. ఇది సంసారి యొక్క లక్షణం. యోగి లక్షణం ఎలా ఉంటుందంటే సమ లోష్ట అశ్మ కాంచన, ఒక త్రోసివేయదగ్గదాని పనిగట్టుకుని త్రోసివేయడు. అందరూ సంసారులు చాలా ఆశతో లోభంతో పట్టుకుని దానిని యోగి పనికట్టుకుని పట్టుకోడు అని చెప్పడం కోసం దృష్టాంతాలుగా ఏం తీసుకున్నారంటే, అందరూ ఇదెందుకు పనికిరాది పనికిరానిది అనే బుద్ధితో దేనిని త్రోసివేస్తారు, మట్టి బిడ్డ రాయి ఇలాంటి వాటిని అవతల పారేస్తాను, అది ద్వేషబుద్ధికి దృష్టాంతం. దేన్ని చాలా ప్రేమగా పట్టుకుంటారు, కాంచన, బంగారాన్ని చాలా ప్రేమగా పట్టుకుంటారు. బంగారము అనే శబ్దం చేత ధనము అని కూడా మీరు తీసుకోవచ్చు. సాధారణంగా మీరు చూసినట్లయితే మానవ సమాజాల చరిత్ర చూస్తే వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా బంగారం మీద చాలా ప్రీతి మనుషులకు,
ఇంకా ఈ మధ్య కాలంలో ఏమన్నా కొంత తగ్గిందేమో నాకు తెలియదు, కానీ ప్రాచీన కాలం నుంచి కూడా బంగారము అంటే మహాలోభం. సో ప్రతిదానికి బంగారమే. ఇప్పుడు దేవాలయం ఉందనుకోండి, దేవుడికి బంగారానికి సంబంధం. దేవుడికి అలంకారం చేయాలంటే బంగారంతో అలంకారం చేయాలి. వై బంగారము, వై దానికి ఏమైనా హేతు ఏముంది? అదేమీ సందర్భం, కేవలము అది ఖరీదైంది అవటము మనిషికి దాని మీద ఉన్న ఆశే కారణం, అంతకంటే. అలాగే దేవుడికి బంగారు పుష్పాలతో పూజించటము అని ఇది కూడా ఉంది. ఏం చేస్తారంటే బంగారంతో ఆ పువ్వులు డిజైన్ లాగా తయారు చేసి కంసాలి చేస్తాడు, ఆ పువ్వులు తీసుకుని వాటితో పూజ చేయడం. శాస్త్రంలో అలాగంటే ప్రాధాన్యం ఇవ్వలేదు. వాస్తవంలో శాస్త్రంలో దేనికి ప్రాధాన్యం ఇచ్చారంటే అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, క్షమాపుష్పం, దయాపుష్పం. అంటూ ఆ అంతరమైనటువంటి పవిత్రమైన గుణములు ఏవైతే గలవో వాటిని పుష్పాలుగా నీవు తీసుకుని అవి ఈశ్వరుడికి సమర్పించు, అప్పుడు ఈశ్వరుడు సంప్రీతుడవుతాడు, అంటే అప్పుడు నీకు ఈశ్వరానుగ్రహం బాగా లభిస్తుంది అని శాస్త్రంలో చెప్పారు. కానీ నువ్వేమో బాగా డబ్బు ఖర్చు పెట్టి బంగారాన్ని కొని 50 తులాలు 100 తులాలు బంగారాన్ని కొని దాన్ని పుష్పాలుగా మలిచి ఆ పుష్పాలతో పూజ చేస్తే దేవుడు మరింత సంప్రీతుడవుతాడని శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు. వాస్తవంలో అది నాకు ఎక్కడా కనపడలేదు, నేను చూసిన వాటిలో ఎక్కడా కనపడలేదు. అంటే మనం ఏం చూస్తాం, రామాయణం, భారతం, భాగవతం, ఉపనిషత్తులు, గీత, శంకరాచార్యుల ప్రకరణ గ్రంథాలు, వివేక చూడమని ఉపదేశం, ఇలాంటివి ఏవో చూస్తాం మనం. వాటిల్లో మరి ఎక్కడా చెప్పలేదు. ఓ పైగా భాగవతంలో ఏమని చెప్పారంటే, మీరేమో పరమేశ్వరుణ్ణి మీకుండేటువంటి ధనశక్తితో, మేము చాలా డబ్బు ఖర్చు పెట్టగలం పూజకి, అనేక ద్రవ్యాలను తీసుకురాగలము, ఖరీదైనటువంటి పూజ చేయగలము అని ఆ విధంగా దేవుణ్ణి ఖరీదైనటువంటి వస్తువులతోటి మీరు వశం చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు అలా వశం కాడు. ఈశ్వరుడు వశమయ్యేది కేవలము భక్తికి శరణాగతికి వశమవుతాడు. కానీ మీకున్నటువంటి ధన బలాన్ని చూపించినట్లయితే అది ఈశ్వరుణ్ణి వశం చేసుకునే పద్ధతి కానే కాదు అని చెప్పారు. అంతేగాని మీరు బంగారంతో దేవుణ్ణి వశం చేసుకోగలుగుతారు అని ఎక్కడ చెప్పలేదు. కానీ మరి సమాజంలో అలా ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాని సమాచారమే, నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు దేవాలయం ఉందనుకోండి, గోపురానికి రాళ్లతో గోపురం కట్టాలి, కానీ ఆ గోపురం మీద బంగారం పెట్టాలని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, నాకు ఎక్కడా కనపడలేదు. మరి అలా ఎందుకు చేస్తున్నారంటే నాకు ఒక్కటే రీజన్ కనపడుతోంది. ఆ దేవాలయం దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, ఆ టెంపుల్ కమిటీ వాళ్ళకి ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక చేస్తున్నారేమో అనిపిస్తుంది అంతే. లేకపోతే ఆ గోపురం ఉంటుంది, ఆ గోపురం రాళ్లతోటి కట్టిన గోపురం అనుకోండి, రాత్రి మీరు సెక్యూరిటీ గార్డును పెట్టక్కర్లేదు, దాన్ని రక్షణ అదే చేసుకుంటుంది. పూర్వం వాళ్ళు రాళ్లతోటే కట్టారు, వాళ్ళు బంగారంతో కట్టలేదు పాపం. దాని మీద మీరు బంగారం తాపడం వేశారనుకోండి, తాపడం వేస్తే టెలివిజన్ కెమెరాలు, సెక్యూరిటీ స్టాఫ్, గన్నులు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవన్నీ పెట్టాలి దేవుడికి. ఇవన్నీ దేవుడికి, దేవుణ్ణి దర్శించడానికి వెళ్దామంటే గేటు దగ్గర మంచి సెక్యూరిటీ మ్యాన్ సెక్యూరిటీ డ్రెస్ వేసుకుని గన్ను చేత పట్టుకుని నిలబడతాడు. వాడు వెళ్ళు అంటే మనం వెళ్లాల్సి ఉంటుంది దేవుడి దర్శనానికి. వాట్ ఈస్ దాట్? చాలా విడ్డూరమైన పరిస్థితిగా కనపడుతుంది. కాబట్టి బంగారాన్ని ఆ విధంగా దేవుడికి అలా చేయాలని ఎక్కడా చెప్పలేదు. వీళ్ళు కల్పించిందే, అది కూడా ఒక విడ్డూరమైన పరిస్థితే. వెరాజ్ మహాత్ములు ఎలా ఉంటారంటే సమలోష్టాశ్మ కాంచన, సమబుద్ధిని కలిగి ఉంటారు. సమబుద్ధిని కలిగి ఉంటారంటే దాని అర్థం ఏంటంటే దేనియందు నిరాదరణ బుద్ధి ఉండదు, కాంచనమునందు కేవలం ఆశ లోభము అది ఉండదు. వాస్తవంలో మహాత్ములు కాంచనాన్ని స్వీకరించరు. యథార్థం చెప్పాలంటే కాంచనం జోలికి పోరు. బంగారాన్ని, బంగారం పెట్టుకోవడం అన్నది ఏదో అప్పుడే పెళ్ళైన అమ్మాయి, యంగ్ లేడీ ఏదో బంగారం పెట్టుకుంది, బంగారం అంటే ఏదో నెక్లెస్ అనేది అనేదని అందం కోసం పెట్టుకుంది అంటే వీ అండర్స్టాండ్, తప్పేం లేదు. స్త్రీలు మాంగల్య చిహ్నం కనుక మంగళసూత్రానికి బంగారమే అక్కర్లా. వాస్తవంలో యథార్థం చెప్తే బంగారం అక్కర్లా. పసుపు కొమ్ము శాస్త్రం చెప్పింది, విఘ్నేశ్వరుణ్ణి మీరు పూజ చేయాలంటే
పసుపుతోటి విఘ్నేశ్వరుని చేసి పూజ చేస్తారా, లేకపోతే ఇంత బంగారపు ముద్దని ఇలా ఇలా నొక్కి అక్కడ పెట్టి పూజ చేస్తారా? ఎలా పూజ చేస్తారు పసుపుతోటి? దానికోసం బంగారం అనే రజను బంగారపు ముద్ద తీసుకొచ్చి దాన్ని అలాగా విఘ్నేశ్వరుడి రూపంగా పెట్టి పూజ చేయక్కర్లేదు, పసుపుతో చేయొచ్చు, పసుపుతోటే చేస్తారు. పసుపు విఘ్నేశ్వరుడికి పసుపు సరిపడితే మంగళ్యానికి పసుపు చక్కగా సరిపడుతుంది. విఘ్నేశ్వరుణ్ణి మించిన మంగళ దేవత ఇంకొకళ్ళు లేనేలేరు. కాబట్టి పసుపు పౌడర్ చేసిన పసుపుతోటి విఘ్నేశ్వరుణ్ణి చేసుకున్నట్టుగానే పసుపుని ఒక కొమ్ము తీసుకుని దాన్ని దారంతో కట్టి అది చక్కటి మాంగళ్యం. నిజానికి వివాహంలో మంత్రాలతో కట్టిది అదే ఉంటుంది అనా? అవునా అండి, అలా ఉంటుందండి, అది ఉంటుంది. తర్వాత మనకు ఉన్నటువంటి సంపదను బట్టి మనం బంగారాలు పెట్టచ్చు, ఆ తాడుకు కూడా బంగారం పెట్టచ్చు, అది అది చూసారా? సో కాబట్టి మాంగళ్య చిహ్నంగా బంగారం ఓకే. అలాగే తాటంక మహిమ అని తాటంకాలకి కూడా బంగారాన్ని, తాటంకము అంటే కర్ణాభరణము నాసాభరణము, వాటికి బంగారం. ఆ మాత్రం లేడీస్, ఇట్ ఈజ్ ఆల్, అది కూడా కల్చర్లో భాగం, చాలా మంచిది. ఏదైనా కొత్తగా వివాహం చేసుకున్నటువంటి యంగ్ లేడీస్ వాళ్ళు ఏదో కొంత కాంచనం మీద ఒక సంత వ్యామోహాన్ని కలిగి ఉన్నారు అంటే, వ్యామోహం అనే చెప్పాల్సి ఉంటుంది, కలిగి ఉన్నారు అంటే తప్పేం కాదు వస్తు. కానీ సాధకులు కాంచనం మీద ఏ రకమైనటువంటి ఆశ లోభాన్ని కలిగి ఉండరు. పైగా కాంచనాన్ని అలా తృణప్రాయంగా విదిలిపెట్టేస్తారు, కాంచనాన్ని పోగేసి కూర్చోరు. ఓ బంగారం రుద్రాక్షలు బంగారంతో చేయించుకుని, లేదా ఏకముఖి రుద్రాక్ష అండము, దాని చుట్టూ బంగారం అండము, ఆ బంగారం మెళ్ళ వేసుకుంటూ ఉండడం, ఇదంతా కూడా చాలా అసందర్భమైన సమాచారం, దాంట్లో ఏమీ సారం లేదు. సంసారులకే శోభనివ్వదు అది. ఈ రకమైన వేషాలు సంసారులకే శోభనీయవు, ఇంకా సాధకులకి అసలే శోభనీయవు అని వేరే చెప్పనేలా. కనుక సమలోష్టాశ్మ కాంచన, సాధకులు మట్టితోటి వ్యవసాయం చేసి పత్తి లేకపోతే అటువంటి పొగాకు మొదలైన క్యాష్ క్రాప్స్ పండించి లక్షలు సంపాదించాలనేటువంటి ఆశ వారికి ఉండదు. లేకపోతే అశ్మ, నేను కురికే కొద్దిగా దారి మార్చి చెప్తున్నా, కొంచెం అర్థం ఇంకో రకంగా అర్థాన్ని చెప్తున్నాను. లేకపోతే గ్రానైట్ మొదలైనటువంటి రాళ్లతోటి వ్యాపారాన్ని చేసి కోట్లు లక్షలు సంపాదించాలి అనే ఆశ వారికి ఉండదు. లేకపోతే బంగారంతో బంగారాన్ని సంపాదించి ఆ బంగారంతో ఆభరణాలు అవి చేయించుకుని బాగా సంపదని బంగారం రూపంగా కుదువ పెట్టుకోవాలి అనే ఆశ కూడా వారికి ఉండదు. సాధకులు కేవలము శరీర యాత్రకి ఎంత అవసరమైతే రోటీ కపడా మకాన్ ఆ మాత్రమే జగత్తు నుంచి ప్రకృతి నుంచి తీసుకుంటారు. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ఇతరములు వేటియందు కూడా వారికి త్రోసివేయాలనే ద్వేషబుద్ధి కానీ పట్టుకోవాలనే ఆశ లోభబుద్ధి కానీ రాగబుద్ధి కానీ ఉండదు. సమలోష్టాశ్మ కాంచన, దీనికి దృష్టాంతంగా రామకృష్ణ పరమహంసని చెప్తూ ఉంటారు. ఆయనకి బంగారం ఆయన పక్క మీద పెడితే ఆయనకి అదేదో ఒళ్ళంతా ఏదో తేళ్లు కుట్టినట్టుగా ఫీల్ అయిపోయి ఆ బంగారాన్ని అక్కడి నుంచి తీసేసే వరకు కూడా ఆయనకి విశ్రాంతి కలగలేదు అని మీరు కథ వినుంటారు. సో సమలోష్టాశ్మ కాంచన అన్నదానికి మనం ఈ అర్వాచీన కాలం నుండి ఈ మధ్యకాలంలో ఎవరినైనా మహాత్ముల్ని మనం దృష్టాంతంగా చెప్పాలంటే రామకృష్ణ పరమహంస ముందు గుర్తుకొస్తారు. అలాగే ఇతరులైన మహాత్ములు కూడా అలాగే ఉంటారు. భోగాదుల యందు, ధనమునందు, బంగారమునందు, సాంసారికములైనటువంటి సంపదల యందు రాగాన్ని పెట్టుకోరు, ఉపేక్షాబుద్ధితోటే ఉంటారు అన్నమాట. అది యోగి యొక్క ప్రధాన లక్షణం. గృహస్థులు కూడా అలా ఉండాలి, ఉండొచ్చు. దీనికోసం యోగి అంటే హిమాలయాల్లో ఉన్నవాడికే అప్లై అవుతుందని మనం అనుకోక్కర్లేదు. సో గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా కొంచెం ఉన్నతమైన స్థాయికి చెందినవారు, మధ్య వయస్సు దాటి వానప్రస్థ స్థాయికి చెందినటువంటి సాధకులు ఎవరైతే భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఉంటారో వారు ఈ సమలోష్టాశ్మ కాంచన అనే ప్రిన్సిపుల్ని ఆకళింపు చేసుకుని దాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. మన దగ్గర
మంచి ఖరీదైంది, మంచి విలువైనది ఏదైనా వస్తుందనుకోండి, దాన్ని మనం ఎవరికో వాళ్ళకి ఇచ్చేసేయాలి. అది మనం పెట్టు కూర్చోకూడదు. ఒక షర్ట్ ఉందనుకోండి, మంచి ఖరీదైన ఇంపోర్టెడ్ షర్ట్, 1000 రూపాయలు ఖరీదు చేసే షర్ట్ ఒకటి, మామూలుగా 50 రూపాయలు ఖరీదు చేసే ఏదో సీదా సాదా షర్ట్, కాలక్షేపానికి ఉపయోగించే షర్ట్ ఒకటి ఉందనుకోండి. మనకి ఒక షర్ట్ కావాలంటే ఈ 50 రూపాయలు ఖరీదు చేసే షర్ట్ మనం అట్టు పెట్టేసుకుని, ఈ 1000 రూపాయలు మంచి ఖరీదైన షర్ట్ ఉంటుంది చూడండి, దీన్ని ఎవరికి ఇవ్వాలా అని చూడాలి. ఈ కాలేజీకి వెళ్ళి విద్యార్థి, అయితే ఆఫీస్కి అప్పుడే వెళ్తున్నవాడు, అయితే అప్పుడే పెళ్లి చేసుకుంటున్న యంగ్ మ్యాన్, అటువంటి వాడిని ఒక సందర్భాన్ని చూసి అది వాడికి ఇచ్చేసి నైనా ఇది నువ్వు వాడుకొని ఇచ్చేయాలి. అదే బంగారం విషయంలో కూడా అంతే. మన దగ్గర బంగారం ఉందనుకో, మనకి ఎందుకంటే బంగారం, మనం ఏం చేసుకోవాలి బంగారం, ఈ బంగారం పెట్టుకునేదే మరొకట. కాబట్టి ఆ సందర్భం చూసి ఆ యంగ్ పీపుల్ ఉంటారు, బంగారం వాళ్ళు చక్కగా పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు, కాబట్టి వాళ్ళకి ఇచ్చేసేస్తే అలా ఉండాలి. గృహస్థులు కూడా అలా ఉండాలి. అప్పుడు సమలోష్టాశ్మ కాంచన, బంగారం బయట పారేయకూడదు. ఏంటంటే లక్ష్మి పూజ, లక్ష్మి కూడా అది ఈశ్వరుని యొక్క విభూతే, మన వైపు నుంచి మనకు అక్కర్లేదంటే, కాబట్టి మనం ఏం చేస్తామంటే దండం పెట్టేసి, కళ్ళ కట్టుకుని దండం పెట్టేసి అది వాళ్ళకి ఇచ్చేసి అలా ఉండాలి. సో ఆ విధంగా సమలోష్టాశ్మ కాంచన అనే చాలాసార్లు మీరు వినుంటారు. మహాత్ముల గురించి చెప్పాలంటే, ఏదైనా ఉపన్యాసాల్లో అక్కడ కొటేషన్ ఇవ్వాలంటే, ఆయన గొప్ప మహాత్ముడండి, సమలోష్టాశ్మ కాంచన అని శ్రీకృష్ణుడు చెప్పాడని అలా కోట్ చేస్తూ ఉంటారు. అది నిజంగా మనము అర్థం చేసుకుని ఆచరించదగినటువంటి సమాచారం. మంచి వస్తువు, ఖరీదైన వస్తువు ఏదైనా ఉంటే అది మనం అట్టు పెట్టుకుని కాదు, అది ఇచ్చేసేయటానికి. మనం ఏమిటి అట్టు పెట్టుకోవాలి, మనకి కాలక్షేపం అయిపోతుంది, మన పని అయిపోతుంది, దానికి ఏమీ ఫ్యాషన్లో అవి అక్కర్లేదు, ఖరీదు అక్కర్లేదు, రోజు గడిచిపోతుంది, అలాంటిది మనం అట్టు పెట్టుకుని ఖరీదైంది మనం ఇచ్చేసేయటం, అలా అలవాటు చేసుకోవాలి. అలా అభ్యాసం చేస్తే మీకు దాంట్లో ఉన్నటువంటి ఆ రసం అనుభవానికి వస్తుంది. అప్పుడు ఏదైనా మంచి ఖరీదైన వస్తువు ఉందనుకోండి, అది ఇచ్చేప్పుడు మహానందం కలుగుతుంది. ఆ ఇవ్వడంలో ఒక గొప్ప ఆనందం అనుభవానికి వస్తుంది. ఇప్పుడు మంచి ఖరీదైన చాక్లెట్ ఒకటి ఉందనుకోండి, మనం ఎందుకుండి చాక్లెట్ తిన్నాం, ఆ చాక్లెట్ నల్ల భద్రం చేసి ఎవరైనా పిల్లలకి ఇచ్చి, వాళ్ళు ఇష్టపడతారు, పిల్లలు చాలా ఇష్టపడతారు ఆ చాక్లెట్ వాళ్ళకి ఇచ్చేది. అలాగే ఇతరములైన కాంచన శబ్దం చేత ఖరీదైన వస్తువు అని అర్థం. కాంచనం అంటే ఖరీదైంది, ఖరీదైంది మనం ఏం పెట్టుకోకూడదు దగ్గర. సో అంటే కళ్ళజోడు చాలా ఖరీదైందని అది ఇచ్చేసేయకూడదు, ఎవరికి పనికిరాదు, మనకే పనికి వస్తుంది, అలా కాదు సందర్భానుసారంగా. సో ఖరీదైంది ఎదరవాడికి ఉపయోగపడేది, వాళ్ళకి అక్కర్లేదు, గివ్ ఇట్ అవే, ఇచ్చేయటం అనేటువంటి లక్షణాన్ని నేర్చుకుంటే అది అప్పుడు ఏమవుతుందంటే ఆ హృదయం యొక్క వికాసం కలుగుతుంది. ఆ హృదయం మనుషులు ఎలా ఉంటారంటే చాలా పెటీ మైండెడ్ అని, చాలా చిన్న మనస్సు, సంకుచితమైన మనస్సును కలిగి ఉంటారు. దానివల్ల వాళ్ళే సఫర్ అవుతారు. మనస్సు ఎంత కుంచుకుపోతే మనిషి అంత దుఃఖాన్ని, అంత భయాన్ని అనుభవిస్తాడు. వాస్తవంలో తనకు స్వార్థం చెడిపోతుందేమో అని భయపడుతూ కుంచుకుపోతాడు. అలా కుంచుకు ఆ సంకుచిత మనస్తత్వమే వాడికి దుఃఖానికి హేతు అవుతూ ఉంటుంది. కాబట్టి